ఏమైనా సంతోషం వస్తానో రాలేవు అన్న వస్తానాను తిడతామని నేనేం తిడతాపై నేను బలిచినా నీ లేక అన్న అట్లా మాట్లాడరా బలిచినో కొడక నువ్వు ఏమనుకుంటున్నావు తమాషాలు చేస్తున్నావా అదేందన్న అట్లా అంటారు ఏ నేను వచ్చిన అంటే కాల్ చేసి నరకేస్తా కొడక నువ్వు ప్రెస్ లో ఉండదు కనబడదు నమ్మకటా ఎందుకన్నా ఏమైందన్న రికార్డ్ చేయడం అమ్మని తగ్గించుకొని రికార్డ్ చేసుకోమని చెప్తున్నా రికార్డ్ చేయి నువ్వు ఇది అంటే ఎందుకు అంటే ఎందుకు నువ్వు కొడక తమాషాలు చేస్తున్నావా ఎందుకన్నా ఏమైందన్నా ఏమైనా అది ఏం కాలేదే వచ్చి మాట్లాడికరా నువ్వు మొగడవా నువ్వు ఆడి మాట్లాడవా అన్న అవన్నీ ఇట్లా మాట్లాడకండి అన్న ఏ మాట్లాడకం కాదు ఇంటికి వచ్చి నరకేస్తా కొడక ఇప్పుడు ఇప్పుడు వచ్చి అంటే ఇంకొస్తా కొడక ఏడు నువ్వు చెప్పి ఇప్పుడు అది పద్ధతి కాదు కన్నా అది అతను అతను మాట్లాడదు పద్ధతి కాదు మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు వస్తానో మంచితనంగా రాలేకపోతే నేను వస్తా ఏడు నువ్వు చెప్పు అంటే ఎందుకంటే భయపెడుతున్నా అన్న భయపెట్టడం కాదు సూటిగా చెప్తున్నా నిన్నే నీవు తాతగానో నీకేం భయపెడతారా అవి నీకు తాతగానోడు నువ్వు ఏమైందన్నా నీకు ఏమైంది చేతిలో కళ ఉందా నీ ఇష్టం ఉన్నట్టు రాయనీకి అనుకున్నా ఎట్లా అనుకుంటున్నావు ఏం రాసిన అన్న నేను రాసిన తప్పు చూపి తప్పు రా కదా మాట్లాడతా నేను కాదు సమాచారం చేయకని చెప్తున్నా అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు కానీ రికార్డ్ చేయబిడ్డా నువ్వు రికార్డ్ చేయి రికార్డ్ చేసి పోలీసు పెట్టు ఎస్పీ పెట్టు డీజీ పెట్టు కాదన్నా మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న భయపెట్టడం కాదు చెప్తున్నా నేను భయపెడతలేను సూట్ చేసి చెప్తున్నా నువ్వు రా అని చెప్పి నేను వస్తా ఇప్పుడు కాదన్నా ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవా రాను జాతీయ అమ్మని దెంగించుకొని నువ్వు ఎవడెవరు నా మీద నా పేరు పెట్టి రాయనికే అన్న అంత టీఆర్ఎస్ నాయకులే కన్నా వాళ్ళంతా పేరు పెట్టి రాయనికే నువ్వు ఎవడెవరు అన్న ఇప్పుడు అంత టీఆర్ఎస్ నాయకులే కన్నా ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు కదా అనవసరంగా ఇంకా బీపీ లేపక తప్పుడు రాదు రా అని నేను వస్తా అన్న నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడక బెదిరిస్తా నీవు ఫాల్తుగానే బెదిరిస్తా నేను నా లెవెల్ నువ్వు అంటే గౌరవం అన్న కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం రాసేది రాసేదే ఉంది అన్న ఇప్పుడు నేను ప్రెస్ నీ సాక్షి దగ్గరికి నీ ఎండి దగ్గరికి వస్తా సాంఖ్య దగ్గరికి మాట్లాడతాను ఇప్పుడు నువ్వు చేసే సడికలతో నువ్వు చేసే బ్లాక్ మెయిల్ మొత్తం ఎవరు ఎవరు చేసిన అంటే నువ్వు రాయించి నా మీద కాదన్నా ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండి అంటే అన్నయ్య అక్రమాలు బయట తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావా నువ్వు రాయే నువ్వు సమాజం తెలియదు కానీ నువ్వు రాను ఎందుకన్నా ఇప్పుడు ఫోన్లోనే తిడుతున్నావు ఇక నీ దగ్గర వస్తాయి కదా కాదన్నా నువ్వు ఫోన్లోనే ఇంత తిడుతున్నావు చెప్పు నాకు అంతే